అబ్బా మార్నింగ్ అయిపోయిందా అప్పుడే? అబ్బా ఇప్పుడిప్పుడే పడుకున్నట్టుండే, ఏదో ఒకటి లేచంగా ఇలాగలగా స్నానం చేద్దామా, లేదు లేచి అబ్బా సూపర్ ఉన్నాగా అద్దంలో. ఊహూ చూడండి అసలు ఎలా ఉన్నాను, హెయిర్ స్టైల్ చూడండి అసలు. ఓ మై గాడ్ ఏం చేయలేం, స్విమ్మింగ్ పూల్ బాగున్నట్టుందే. ఎవడు వచ్చి పండుకున్నాడు, ఎవడు నా రూమ్లోకి వచ్చాడు, మొత్తం సామాన్ అటెండ్ చేసిండు. సరే సర్లే అసలు అద్దంలో చూడండి, సూపర్ ఉన్నాం కదా. సర్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది? సరే సర్లే ఎదిలే మనకి స్విమ్మింగ్ పూల్ దుంకే స్నానం చేసేద్దాం. దుమ్ దుమ్ దుమ్. ఏంది చించాన్గాడు ఉంటే ఇంట్లో సౌండ్ చేస్తాడు, ఏం సౌండ్ వస్తలేదు ఏంటి చించాన్గాడిది? డోరేమన్ గారు ఏడి? ఓ వాడు ఉన్నట్టున్నాడు. సర్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేడే ఇస్తాం, బా మొత్తం పచ్చిగైపోయామే, మాడదామా? మాడ్చుకోదా కూడా లేదు, బాగానే ఉంది. ఇడేం చేస్తున్నాడు అక్కడ? ఓ ఈడొక్కడే ఉన్నాడు. ఈడు చించాన్గాడు ఏడి? రే చించాన్గాడు రా, కనబడతలేడు. మార్నింగ్ అయింది, ఏడు కనబడతలేడు. ఈ చాపర్ గారు చూడు నా కొడుకు. అరే ఈ చాపర్ గారు పక్కెళ్ళు. ఏమో అసలు నాకు తెలియదు, వచ్చాడని నీ రూమ్కే వచ్చాడు నైట్ అయితే వాడు, దోమల గారు అసలు ఏం చెప్పి మీ రూమ్కి వచ్చాడు నాకు తెలియదు, ఇంకా మీ రూమ్లో వచ్చి పండుకున్నాడు. అందుకే నా రూమ్ మొత్తం గబ్బులు వేసిపోయింది. ఏమో రా ఇప్పుడు ఏదో లేడు ఇంట్లో, ఏమో నాకు తెలియదు అసలు. ఏడుగు బయటకు పోయిండల్లే వదిలే, చూడు అసలు నేను నాకు పైన చూసేస్తా. ఏమో వీడు ఎక్కడికి పోతాడో, ఏమో వీడితో నొల్లి ఎప్పుడు ఎంత, ఈ చించన్గాడు ఉన్నాడా అంటే ఇంట్లో చాలు చాలా నొల్లి. ఓహో ఏం కనబడట్లేదే, లేనట్టున్నాడు. రై చించాన్ ఉన్నావా లేవా, నేను సౌండ్ వస్తలేదే. ఆగండి రూపులు పోదాం. అబ్బాయి అద్దాలతో నొల్లన్న, ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు, మొత్తం ఒకదిలా కనబడుతుంది. ఓకే అరే లేనట్టున్నాడే, ఉంటే ఇక్కడనే కనబడతాడు మెయిన్ రూపల్ని. అరే యార్ ఒకసారి బయట రూపలకి వెళ్ళి కాదు ఇక్కడ నుంచి వెళ్ళి అట్లేదో వెళ్ళి కిందికి వెళ్దాం ఒకసారి, మన కింద ఊసుకెళ్దాం ఈ పండుగల దగ్గర. అసలు ఏడికిపోయింది నా కొడుకు, అసలు కనబడకుండా పోతాడు వీడికి. అందుకని నేను తీయను అసలు, కనబడితే ఇట్లని చేస్తాడు. ఓ మై గాడ్ కనబడకుండా పోయిండు అసలు. ఏడన్నాడు అసలు లేనట్టున్నాడే, లేడు కదా వాడు, ఎక్కడికి పోయాడు? అయ్యో అయ్యో ఏం చేయలేం, నేను అడుగుదా మాకు మళ్ళీ ఒకసారి వెళ్ళి. అయ్యి వాళ్ళు లేడరా ఎక్కడ, ఏడున్నాడు పైన లేడు కింద లేడు ఏడ లేడాడు మొత్తం వెతికి. అవునా, నాకు కూడా తెలియదు చాప్ ఆడు నైట్ ఎప్పుడు చాపర్ గారి దగ్గరకు వచ్చి నేను ఫుడ్ పెడుతున్నా, నైట్ వచ్చి నీ దగ్గరికి నైట్ దోమలు గడుస్తా అని చెప్పి ఒకటే కారణంతోనే వచ్చాడు. ఇంకా ఏం నొల్లి నీ దగ్గరనే ఉన్నాడేమో అని చెప్పి నిన్ను కూడా ఏమంటలేను అప్పటి నుంచి, ఇంకా వీడి దగ్గరనే కూర్చున్నా చాపర్ గారి దగ్గర. రేడికి పోయి ఉంటాడు రా మళ్ళీ కనబడకుండా, ఇంట్లో లేడు బయట లేడు, బయట చూద్దామా, బయటే ఉండాడు అనుకుంటా. అరే ఏడిగిపోయావురా బాబు. సర్లే అయితే ఫస్ట్ మనం వెళ్ళిపోదాం, ఆగండి కంప్లైంట్ అన్నా ఇద్దాం పోలీస్ కేసు అన్నా, లేదంటే కస్టమర్ ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు మనకి, వాడు ఎక్కడ పోయాడో ఏమో. అరే ఆడు రూపాయలు ఉండరా బాబు, నువ్వు నేను పోయి కంప్లైంట్ అన్నీ ఇచ్చొస్తా సరేనా? రే ఏమంటాడింది. సరే సరే బీకేమమ్మా నువ్వు వెళ్ళు, నేను ఇల్లు చూసుకుంటా, వాడు వస్తే ఫోన్ చేస్తా. అందుకే కదరా నేను ఇంటికాడ ఉంచింది, ఇందుకే ఇంటికాడ ఉంచేది నేను. సరే మనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొద్దాం, ఇక్కడికి పోయావురా బాబు నువ్వు ఓడి రోజు నాకు ఏదో ఒకటి పెట్టి కూర్చుంటాడు. మొన్న కాళ్ళు లెప్పుకొని పోయింది, ఈసారి డైరెక్ట్ ఆడే కనబడుకుని పోయింది, ఎక్కడ పోయిండో ఏమో. డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చొద్దాం, సూపర్ స్టార్ కంప్లైంట్ ఇచ్చొద్దాం, మిస్సింగ్ కేసు వేసేస్తే ఏదో ఒకటి కనబడతాడు ఎక్కడ దగ్గర. పోస్టర్లు పెట్టిద్దామా, పోస్టర్లు వద్దులే పేరు పొద్ది. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఎక్కడ ఉన్నాడు చూద్దాం, పోలీస్ కేసు వేసినా కూడా మనకి తెలిసిపోద్దాడు ఎక్కడ పోయినా కూడా కదా. మరి ఫోన్ తీసుకుపోయిందంటారా, ఫోన్ నాది కూడా కనబడట్లేదు మార్నింగ్ నుంచి, ఇక్కడ పోయాడో ఏమో. అవును వాడికి ఎట్లా నాకు ఎట్లా ఫోన్ చేస్తాడో ఇంటికి వస్తే. అరే యార్ నా ఫోన్ కనబడతలేదు, ఇది ఎక్కడ మా శ్రమ, కారులో పోయింది, కారు కారు అవును కారు ఇంట్లోనే ఉంది నాదని తెలిసాడు. ఆ బొడ్డి కాడ ఏడబెట్టిండు మన గార్బేజ్ అంటాడు, గారేజే పోయి గార్బేజ్లో పడదోబాలని. ఓ మా ఓ వామో కొంచెం మిస్ లేదా గుద్దేసేటండి, ఏదో ఒకటిలే ఎక్కడ పోయావరా బాబు నువ్వుడే నాకు, మెల్లగా డ్రైవ్ చేద్దాం. అవును గైస్ ఇంకా లైక్ కొట్టకపోతే సో తొందరగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ చేయండి. వీడు ఎక్కడ పోయాడో నాకు బుర్రా పాడవుతుంది, వీడు మార్నింగ్ లేవగా నీడుతో నొల్ల అసలు నాకు తెలియదు బాధ. ఓ మై గాడ్ వచ్చేస్తున్నాం, దగ్గర దగ్గరనే ఉన్నాం. ఓ మై గాడ్ చాలా దూరం ఉన్నట్టుంది రయ్యా, ఇప్పుడు అంత దూరం కొట్టుకుని కట్లు కొట్టుకుని పోవాల్సి వస్తుంది. ఓ మై గాడ్ అసలు ఎక్కడ పోయిండాడు, ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది, నా ఫోన్ కనబడట్లేదు. ఆడు ఫోన్ తీసుకోపోయిందా లేదు తెలియదు, ఓన్లీ డోరేమన్ గారిది ఉంది, నాకు తెలిసి డోరేమన్ గారి దగ్గర ఉండొచ్చు ఫోన్ ఆడది. నా ఫోన్ కనబడట్లేదు, ఏం చేసిండేమో. వాము వాము జస్ట్ మిస్ గుద్దినంటే ముందు నా కేసు ఉంది, పోలీస్ కేసు వెళ్ళే ముందు. ఓకే వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం, ఇక్కడనే ఇక్కడ ఉంటుంది తప్ప. ఓహో ఇదే ఇదే ఇదే, అర్రె బ్రేక్ 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 ఆగే కారు, ఎందుకు మాట ఏనదు. ఓకే ఓకే తిప్పుదాం, ఆగండి మళ్ళీ కారు. అసలు చూడండి నాన్నే ఉంచుకొని ఎక్కడికో పోతున్నా బాటి గారిని. ఓకే ఓకే ఎన్ని ఇక్కడ ఆపేద్దామా వీళ్ళిద్దరు? ఓ మై గాడ్ ఆపేద్దాం. మళ్ళీ పైసలు పెడితే కారు మంచిగా వస్తుంది ఏమనుకున్నావు, సరే ముందు కంప్లైంట్ ఇద్దాం మనకి ఎందుకు నొల్లాళ్ళతోటి. వామ్మో ఏంది ఇంతమంది ఉన్నారు, వాయమ్మో వాయమ్మో. ఓకే ఓకే ఇక్కడ ఉన్నాళ్ళే. హలో సార్, సార్ సార్ చెప్పు చెప్పు వినబడుతుంది చెప్పు ఏంటిది. మార్నింగ్ నుంచి మా ఇంట్లో ఒక పిల్లోడు తప్పిపోయాడు, కనబడకుండా ఎక్కడ పోయాడో తెలియట్లేదు,
అయితే కంప్లైంట్ ఇవ్వు, మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే నేను తీసుకుంటాను. వాడు ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఆనవాళ్ళు అంటే ఏమైనా ఫోటో ఏమైనా ఉంటే చెప్పు. ఉంది ఉంది, వాడు ఫోటో ఉంది కానీ ఇప్పుడు ఇంట్లో ఉంది, నేను ఫోటో పట్టుకురాలేదు ఆడిది. కానీ వాడు రెడ్ టీషర్ట్ వేసుకుంటాడు, చెడ్డి వేసుకుంటాడు, కొట్టుకుంటాడు. వాడిని చూస్తే నీకు దొంగ ముఖం ఉంటుంది, దొంగ నా కొడుకులే కనబడతాను చూడగానే. నేను అడిగింది అడు ఎలా ఉంటాడని అడిగా, నేను ఇలాంటి అడగలేదు. సరే సరే, నేను కంప్లైంట్ తీసుకుంటాను అయితే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవి నన్ను అడుగుదాం, ఇలాగ ఎవరికైనా తెలిసామో. అంటే అంటే మీరు చించన్ గారిని చూసారా? ఓ, చించన్ అంటే తెలియదు అనుకుంటా వీళ్ళకి, సల్లీలతో ఎందుకు వెళ్ళి తిడిచుకోవడం. మీరు ఇంకా ఫోన్ గెలుపుతూనే ఉన్నారా? ఫోన్ చూసి కంప్లైంట్ తీసుకున్నారా? డౌటే. సర్లేతో ఎందుకు వెళ్ళి కంప్లైంట్ తీసుకున్నావా లేదా? నేను తీసుకుంటాను, మీరైతే వెళ్ళండి. మీ ఫోన్ నెంబర్ అటు పక్కకు పెట్టేసి వెళ్ళిపోండి, ఎవరన్నా దొరికితే చెప్తా. అమ్మో బాబోయ్, సరే సర్లే పెట్టేస్తాంలే. బాబోయ్ దొరికేటట్లేడే, వెళ్ళి ఇట్లా చూసి దొరికేటట్టు చాలా కష్టం ఉన్నట్టుంది. ఇంటికి వెళ్ళి డోరేమన్ కూడా చెప్దాం ఏం చెప్తాడు వాడు. కంప్లైంట్ ఇచ్చేస్తాం వెళ్ళవాలగా. సో కంప్లైంట్ తీసుకున్నాడా డౌట్ నాకైతే. సర్లే ఎందుకు నొల్లి, మనమే వెళ్ళి వెతుకుదాం. ఓ అవును, డోరేమన్ గారి దగ్గర గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, వాడిని అడిగితే ఏదో ఒకటి చేస్తాడు కదా. అవును, ఇంత దూరం ఎందుకు వచ్చాను నేను? వాడి దగ్గర గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి మిషన్లు పెట్టి దొరికించుకుంటే అయిపోయింది కదా. అరే అయ్యా బుర్రపాడు అసలు, చీచీచీ ఇంత దూరం వచ్చాం వేస్ట్ అయిపోయింది. సర్లే మెల్లగా వెళ్దాం. మై గాడ్, కొంచెం మిస్ గైస్, నేను గుద్దేశాను ఒకడిని, వాడు నా వెనకాల నుల్లిపడిండు. నుల్లి నుల్లి అసలు జస్ట్ మిస్, వాడు పక్కకి వెళ్ళి వెళ్ళిపోయేటోని, ఇంకొని గుద్దేటోని, ఇద్దరు గుద్దేటోని, ఒకటి గుద్దేసి వెళ్ళాలగా. వాడికి ఏం కాలేదు, లేదంటే నిండిపోయేటో జరిగి. వామ్మవా, జస్ట్ మిస్ అనుకో పసకైపోయేటోని. సరే సర్లే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఇంకోరైనా లైక్ కొట్టకుండా చూస్తుంటే తొందర లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాంటి కామెంట్ చేయండి. నువ్వు అది డోరేమన్ గారి దగ్గర ఏమైనా గాడ్జెట్స్ ఉంటాయా? గ్యాడ్జెట్స్ ఏముండొచ్చు వాడి దగ్గర. ఇక మిస్ అయిపోయాను కదా, మిస్ అవ్వడు కోసం ఏం చేయలేం. వీడెప్పుడు నాకు ఇలాంటి పని చేసి పెడతాడు. సర్లే ఇంటికైతే వెళ్తాను తొందరగా. వామ్మో చాలా దూరం ఉన్నట్టుందిగా. అందుకే గైస్, ఈ కారు సూపర్ కార్ పట్టుకుని వచ్చినాం అనుకో, డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్కి పోవచ్చు. బట్ ఏం చేయమంటే స్పీడ్కి పోతే గుద్దుపడి దొప్పుతానని డౌట్. అందుకే మన డ్రైవింగ్ స్కిల్స్ కూడా ఎవరో లేవు. సో మెల్లగా పోతున్నా. బట్ ఇడి ఇడికి వెళ్ళిపోయాడు. మార్నింగ్ నుంచి కాల్ లేదు, నా ఫోన్ లేదు ముందు కాల్ చేయడానికి కూడా. అరే ఇక్కడికి పోయేవరా బాబు బాబు. ఇడు చెంచన్ కడతాను నొల్లి ఇదే. రెయిన్బో చాన్ గారు కూడా కనబడతలేడు. మేబీ వాడు అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు, నోబిత గారి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. రెయిన్బో చాన్ గారు ఇంకా లందర్ సింగ్ అందరూ పోయి ఉంటారు నాకు తెలిసి. మనము ఉన్నాం బతుకు మనదే. ఇడు ఒక్కడే ఉండే రాత్రిపూట ఎడిగిపోయింటే మన దగ్గరికి వచ్చిండంటే కానీ కనబడతాడు. ఎడిగిపోయాడు ఏమో. సర్లే ఎన్నికైతే వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. బా ఈ కట్టు లేదనుకున్నాను నేను సడన్గా చూసి. సర్లే వచ్చేసానులే. ఓ బాబోయ్ బాబోయ్, సర్లే వెళ్ళిపోయి చూద్దాం. రే బండిలో అట్లా బయట తీసింది. సర్లే మనకి ఎందుకు నొల్లి, లోపల పార్క్ చేద్దాం. లోపల పార్క్ చేయడం బెటర్ అని అడిగితే మళ్ళీ ఇది కూడా దొబ్బేసింది అనుకో, మళ్ళీ ఎడిగిపోవడం నాకే తెలియదు. రైట్ రైట్ రైట్. అరే బాబో ఈ కార్ పెట్టేశానా, ఓకే వెళ్ళిపోదాం. అరే అవును, మన దగ్గర గ్యారేజ్ ఉంది కదా కింద. వదిలేని గ్యారేజ్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎక్కడ పోయాడో వెతకాలి. అరే ఇది ఉన్నావారా? ఉన్నావా లేవా? వీడేమి కనబడతలేడు. ఓ ఉన్నావా? అరే ఏమో రా, కంప్లైంట్ ఏంది ఇచ్చాను కానీ డౌటే వాళ్ళు చూస్తారు వెతుకుతారని నాకు డౌట్. ఏం చేద్దాం అర్థం కావట్లేదు. నీ దగ్గర ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నాయా? అరే ఆగవే చెప్పారు, ఎందుకు అరుస్తున్నావు? ఏమో నా దగ్గర అయితే అలాంటి గ్యాడ్జెట్స్ ఏం లేవు. ఇప్పుడు వాడు ఎక్కడ పోయాడో కూడా తెలియదు నాకు. మార్నింగ్ లేదా నేను నీటి దగ్గరికి వచ్చాయి చాపర్ గడి దగ్గరికి. ఏమో వెళ్ళి వెతుకుదామా లేదా జ్యూస్ బాబా దగ్గరికి వెళ్దామా? జ్యూస్ బాబా దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, జ్యూస్ని అడిగామంటే మనం ఎలా అడగని అడగొచ్చు ఎక్కడ పోయాడు అని చెప్పి. వాడు ఎక్కడ పోయాడో ఏమో. ఫస్ట్ జ్యూస్ బాబా దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది, పోదామా? సరేరా పోదాం, ఇంకేం చేద్దాం. వీడు ఏదో ఒకటి చేసి పెట్టాడుగా నా కొడుకు, ఎక్కడ పోయాడో ఏమో. సర్లే పోయి వెతుకుదాం పద, వాడు ఎక్కడ ఉన్నాడో ఏమో. ఇప్పుడు నొల్లిగాడు ఎక్కడ పోతాడో ఏమో. సర్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను డ్రెస్ మార్చుకున్నా ఉండనులే. ఫోన్ ఉందిగా, ఫోన్ నీ దగ్గర ఉందా? నాకు కనబడట్లేదు, ఫోన్ ఎడిగిపోయిందో ఏమో. నా ఫోన్ ఉంది కానీ దానికి ఏదో అయ్యింది, సిగ్నల్ వస్తలేదు. సర్లే ఏదో ఒకటి లేదని పోదాం పద. నీ ఫోన్ నాకు తెలియదు, నీ ఫోన్ అని తీసుకోలేదు నేను అనుకుంటా ఫోన్. అవును చిన్న గడు మార్నింగ్ ఆడాను రాత్రిపూట నాకు తెలిసి దాంట్లో. ఓ అవునా? నా కొడుకు ఫోన్ చేసుకుని పోయాడు ఇంకా తనది. ఓహో అలా అయితే ఇలారా, ఇప్పుడు నాకు ఫోన్ కూడా లేదు. ట్రాకింగ్ చేద్దామన్నా కూడా కష్టం అనుకుంటా. ట్రాకింగ్ చేద్దామంటే ఇప్పుడు అక్కడికి పోవాలి. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం, జ్యూస్ బాబు దగ్గరికి వెళ్ళి అడిగేసి వద్దాం. అడుగుదాం ఏమన్నా ఛాన్స్ ఉందేమో, లేదంటే నా ఫోన్ ట్రాక్ చేద్దాము. ఆడే తీసుకుని ఉంటాడు, ఇంట్లో అయితే లేదు. అప్పుడు ఫోన్ వెతుకుతున్నప్పుడే చూసి ఆ ఫోన్ ఉందా లేదా అని చెప్పి. సర్లే ముందు కార్ తీస్తా, ఆగరా బయట. అరే లోపలికి రాకరా, గుద్దినంటే మళ్ళీ నన్నే అంటావు. సర్లే ఏ లోపలికి వచ్చావుగా, నేను ఆగ తిప్పుతా ఇప్పుడు ఎక్క మాకు. ఓ జరుగు జరుగు, అర్రే వీడేంది మాట్లాడు. సర్లే ఎక్కువ తొందరగా, ఏం చేయలేము అసలు ఎక్కడ పోయాడో ఏమో. వీడు కూడా నాకే తగిలిండు. సర్లే తొందరగా వెళ్ళిపోదాం. ఎక్కడ పోయావరా చెంచాను? చెంచాను ఎట్లలాగా తప్పించుకొని పోయేది ఏం లేదు. చెంచాను గడితో నొల్లిదే. ఫస్ట్ ఏదో ఒక చేస్తాడు, కారు పోగొట్టిండు పోయినా సరే. ఈసారి డైరెక్ట్ కనపడకుండా పోయిండు.
అవును పోలీస్ కేసు చేసాం కదా, వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చా, ఆ ఫోన్కి చేస్తే ఎలా? అయ్యయ్యో ఫోన్ లేకపోతే ఇన్ని కష్టాలు, చెల్లో చెల్లో ఏం చేయలేం. అరే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో జ్యూస్ బాబా, ఆ గుట్టలలోకి పోవాలి ఇప్పుడు. అవును నాకు ఒక ఐడియా ఉంది, అక్కడ సైడ్ పోయినా కూడా మనకి తప్పించుకొని పోవచ్చు. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, ఇటు ఎక్కడ పోయాడు, అసలు ఏం జరిగింది ఇటుకి నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పోయాడు అర్థం కాకుండా అసలు మాయమైపోయాడు, ఫసక్ అయిపోయాడు. ఓహో ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారుగా, వీళ్ళని అడుగుదామా? ఓహో ఇక్కడ నలుగురు ఉన్నారు, ఇక్కడ సైడ్ నువ్వు ఉంటారా, ఎన్నే ఉన్నా నేను అడిగేసి వస్తా. బా సర్లే పోయి చూద్దాం ఏదో ఒకటి, కార్ని చూస్తున్నా ఉందా లేదా అని చెప్పి. ఓహో అమ్మ మంచుకున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, అడగచ్చా? అడగదాంలే. మీరు ఎవరైనా బాబుని చూసారా? ఒక 3 ఇయర్స్ ఉంటారు. వారి లేచిపోతున్నది ఏంది బాబుయ్? లేదు మేము ఎవరిని చూడలేదు, మేము వచ్చి అర్ధ గంట అవుతుంది అండి ఇక్కడికి. అవునా, ఓకే ఓకే అయితే సరే వెళ్ళిపోదాం పదండి. వాళ్ళు ఇప్పుడు వచ్చారంట, వాళ్ళకు కూడా ఏం తెలియదంట. నేను అడిగాను అంతే బాబుని చూసారా అని చెప్పి. ఓ అలా వెళ్ళిపోతున్నాను నేను అడగగానే. సర్లే మనకి ఎందుకు వాళ్ళ గురించి? ఓయో భయపడారా ఏంది, నా కారం చూసి సర్లే ఎందుకు మనకి నొల్లి కానీ. అరే ఏంది మొత్తం క్లైమేట్ మొత్తం చీకటి అవుతుంది, వాన పడుతుంది ఏం కదా, ఏదో ఒకట్లే. గైస్ 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 ఎక్కడికి పోయాడు ఈడ అసలు? అరే డోరేమాన్గా ఏం చేద్దని చెప్పరా డోరేమాన్గా, ఎప్పుడు ఏదో ఒకటి మనకి తెచ్చి పెడతాడు, ఏడిపోయాడో ఏమో కనబడకుండా పోయిండు. నాకేం తెలుసు, మీ ఇద్దరికే తెలియాలి, ఎప్పుడు మీటింగ్ పెట్టేది మీ ఇద్దరే, ఆడికి కావాల్సిన కారు మొన్న కొనిచ్చావుగా, ఆ కారు ఎడిగిపోయిందో కూడా తెలియదు. మొన్న ఎడిగిపోయాడు, కారు తీసుకోకుండా వచ్చిండు, నిన్ను గుద్దుపడుతూ పోయినాడు ఆ కారణం తెలిసి. ఏదో ఒకట్లే కానీ అందరు లైక్ చేయండి, అందరు లైక్ చేయండి, అందరు లైక్ చేయండి ఫాస్ట్గా. అందరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే పీకేమమ్మ, అవును ఇప్పుడు జ్యూస్ బాబ దగ్గరికి వెళ్తే జ్యూస్ బాబ దగ్గరికి ఎక్కడికి పోదని చెప్పి ఒక మాట నాకు అర్థం కాదు. నాకు మా అమ్మమ్మ అన్న అలవాటు అయిపోయింది, నేను నన్నే జ్యూస్ బాబ అంటారా మర్చిపోయి. జ్యూస్ బాబ దగ్గరికి వెళ్ళినా కూడా ఓయ్ వచ్చేసేటట్టున్నాం, ఎక్కడిని ఎక్కడ ఉంటుంది చూడు, మెల్లగా డ్రైవ్ చేయి, ఫాస్ట్గా వెళ్ళాం మాకు మళ్ళీ నాకు తెలియదు, నేను చూడాలి ఎక్కడిని ఎక్కడ ఉంటుంది. ఓ ఎక్కడప్పా, ఈ సైడే అనుకుంటా, గుట్ట పైకెక్కి. ఓ అంటే అంత పైకెక్కి, రైట్ 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 రైట్. అరే మన ఎద్దుల బందారా, ఓ రైట్ రైట్ అంటూ నువ్వు పోతుందిగా ఇక్కడ సైడేనా, వామో ఇది ఉన్నట్టుందిగా అటు సైడ్ నుంచి వెళ్దాం. నేను చూడండి అసలు, ఓ మై గాడ్ రే మొత్తం పొగలు వస్తున్నాయి. సరే సర్లే వచ్చేసాం. పట్టుకురా గట్టి పడిపోయి ఫసక్ అత్తాలన్నీ పగిలిపోయినాయి, ఏం చేయలేం. రే చించానుగా నీ వల్ల నా కారు నాశనం అవుతుంది, వాడేం చేయమనలే, కానీ మన డ్రైవింగ్ అలా ఉంది. ఈ గుట్టలలో పోవాలంటే ఏదో ఒకటి నాశనం అవ్వాల్సిందే. ఓ మై గాడ్ రైట్ అమ్మ బాబోయ్ కొంచెం మిస్. రోడ్డు చూడండి ఎంత మంచిగా ఉందో, ఇలాంటి రోడ్డు కావాలి మనకి. సర్లే దగ్గరికి వచ్చేసి అనుకుంటా, ఇక్కడనే అనుకుంటా, ఎక్కడనో ఉంటుంది అప్పా, ఇక్కడనే ఎక్కడనో ఉంటుంది. ఓ మొత్తం ఇది సీల్డ్ ఉన్నట్టు, ఇక్కడ ఉంది కట్టేవి. యా ఎందుకంటే ఇనిపోయి కదా, గుద్దితే పోవు, ఇనిపోయి అయితే పోవచ్చు సవా, కట్టే గుద్దితే వెళ్ళిపోద్ది. ఇటు సైడ్ అనుకుంటా మేబీ ఇట్టే, యా సైడ్కి వెళ్ళిపోదాం, రోడ్డు పై నుంచి వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు గుద్దామంటే కారు నాశనమే, నాశనం కాదు ఫసక్ డైరెక్ట్. ఇక్కడిని ఇక్కడ ఉంటాడప్పా చెట్టు కిందనే అనుకుంటా. ఓ దొరికేసాడు, దిగుదాం ఫస్ట్ కారు మెల్లగా పార్క్ చేద్దాం. అరే నువ్వు ఆనే ఉంటావు బాబు బయటికి రాక మాకు, సరేనా ఆనే ఉండవు. ఇడు చూడు ఏం చేశాడు. సర్లే జ్యూస్ బాబా ఉన్నాడా? జ్యూస్ బాబా ఏంటి వింటున్నా చెప్పు. మా చించాన్ గాడు మార్నింగ్ నుంచి కనబడకుండా వెళ్ళిపోయాడు, నేను మార్నింగ్ లేచి చూసాను వాడు ఎక్కడ నుంచి వెళ్ళిపోయాడో తెలియదు. నైట్ వచ్చాడంటే నా రూమ్ కానీ ఏడుకు వెళ్ళాడో తెలియదు. ఫోన్ కూడా తీసుకుని వెళ్ళాడు కానీ ఫోన్ సిగ్నల్ అందట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలా వాళ్ళగా తెలుసుకొని చెప్తావేమని చెప్పి మీ దగ్గరకు వచ్చాను చాలా దూరం నుంచి. ఓ అవునా, చూస్తాను ఆగండి ఒక 2 నిమిషాలు ఆగండి. ఓ వాడికి ఏం కాలేదు, వాడు బాగానే ఉన్నాడు కానీ వాడు చాలా దూరంలో ఉన్నాడు. మీకు వాడు కావాలంటే ఫస్ట్ మీ సబ్స్క్రైబర్స్ అందరికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి అండ్ కామెంట్ చేయమని చెప్పాలి, మీకు ఎవరు ఎక్కువ ఇష్టం అని చెప్పేసి, అప్పుడు వాడు కనబడతాడు సరేనా? ఓ అవునా గైస్, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చించాన్ గారిని ఎలాగో కాపాడాలి, జ్యూస్ బాబా చెప్పినట్టు ఎలాగో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మనం ఎలాగైనా కాపాడాలి చించాన్ గారిని. వామ్మ ఏడిపోయాడు ఏమో వాడు, వాడైతే ఉన్నాడంట, తప్పించుకొని తీసుకురావచ్చు. సర్లే ఇప్పుడైతే మనం సబ్స్క్రైబ్ చేసుకుని అన్నాం అందరూ అయితే, అప్పుడు మన చించాన్ గారిని కాపాడవచ్చు. వెళ్ళి వెతుకుదాం రోడ్డు పైన ఎక్కడో ఉంటాడని చెప్పి చెప్పాడు. రోడ్డు పైన ఏ రోడ్డు అర్థం కాదు, మెయిన్ రోడ్డు నుంచి సైడ్ కొట్టుకొని పోమన్నాడు. వామ్మో ఏంది ఇదే, కారు నాశనమైంది, ఇంటికి పోయే కారు ఉంటుందా పోతుందా, ఏం చేయలేం. అరే డోరేమాన్గా ఎక్కడో రోడ్డు పైన ఉన్నాడంట వాడు, ఎందుకు రోడ్ పైకి ఎందుకు వెళ్ళాడో తెలియదు, నేను మెయిన్ రోడ్ సైడ్ నుంచొని ఉన్నాడంట, పోదాం. అర్రే టైర్ పంచర్ అయిందిరా, నువ్వు తీసుకుపోయేది గుట్టలలో మళ్ళీ టైర్ పంచర్ అవ్వక మళ్ళీ ఏం పంచర్ అవుద్ది నాకు అర్థం కాదు. నువ్వు తీసుకుపోయేది చూడు, వస్తాం కట్టెలలో తీసుకుని పోతున్నావు, మొత్తం కొండలలో గుచ్చుకొని పోతున్నావు. వాయమో వామో ఆ పాపా అమ్మ బాబాయ్ కొద్దిస్తావు అనుకున్నా.
మన డ్రైవింగ్ స్కిల్స్ ముందు ఇవన్నీ పనికిరావు బాబా. వెళ్ళిపోదాం, దగ్గరనే ఉన్నాం అనుకుంటా. వామ్మో చీకటి అయిపోయిందే, ఏడుగున్నావురా బాబు. ఎక్కడ పోయాడు ఏడుగు నాకు అర్థం కావట్లేదు. రాత్రి నుంచి ఎత్తుంది, ఇప్పటికి ఎంతసేపటి నుంచి డ్రైవ్ చేస్తున్నా నాకే తెలుసు. మార్నింగ్ పోలీస్ కేసు వేస్తా అని చెప్పి కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోయా, ఇంతవరకు తెలియని తెలియదు నీ పోలీస్ కేసు అంటానా. ఓ మై గాడ్, ఎక్కడున్నావురా చించాను? రోడ్ వస్తా నేను, మెయిన్ రోడ్ మొత్తం కట్లు కొట్ట, ఎక్కడ కనబడతలేడు. ఎక్కడుందప్ప, ఇంకేడున్నాడు, మెయిన్ రోడ్లు అన్నీ వెతికేసా. ఉన్నది ఇంక ఇది ఒక్కటే రోడ్నే తెలుసు, ఇదొకటి ఉంది ఇంకొకటి ఉంది, హైవే ఉంది సైడ్కి, హైవే అయినా వెతకాలి ఈ రోడ్లో కనబడకపోతే. ఎక్కడ పోయాడో ఏమో వాడు ఓడు నాకు. చూడండి అసలు ఎంత పెద్ద రోడ్ ఉందో, వస్తూనే ఉంది పోతుంటే. ఎక్కడున్నావురా బాబు, ఇదే సెకండ్ రోడ్, ఇంకా నాకు తెలిసినంతవరకైతే. ఓ పండ్ల షాప్ ఉంది, వాడు ఇక్కడనే ఉంటే ఉండాలి, ఇంకా లాస్ట్ రోడ్ ఇదే మనకి. ఓ నా కొడుక ఈడున్నాడు చూడండి, ఏం చేస్తున్నారు ఈడ? ఏం లేదు పీకమ్మ, నేను లేవడం లేవడమే ఇక్కలేసా, ఇంటికి పోవడానికి దారి తెలియక ఇలానే నుంచొని చూస్తున్న, ఎవరైనా వచ్చిన నాకు లిఫ్ట్ ఇస్తారేమో అని చెప్పేసి. అదేంద్రా, నువ్వు ఇంటికాడ పండుకొని ఈడేలా వస్తావరా, ఏమైనా టెలిపోటాయి అవే ఏంది? అలాంటి సీన్ లేవులో కానీ ఏం చేసావో చెప్పు ముందుగల. ఫోన్ కూడా పట్టుకొచ్చావు నాది. నీ ఫోన్ నేను కావాలని పట్టుకురాలేదు, అది నా జోబులో ఉంది. రైట్ అట్లనే గెలికేసి పెట్టేసా పక్కకి. ఇంకేం చేశాను చెప్పు, నేను నైట్ అలానే వాడుకున్నా, అట్లనే జోబులో పెట్టుకున్నా, మార్నింగ్ లేస్తే నేను ఇక్కడ ఉన్నా. నేను ఇంకేం చేశాను చెప్పు, నీ ఫోన్లో నైట్ ఛార్జ్ అయిపోయింది, నేను ఇంకేం చేయలేక అలానే కొంచెం చూస్తున్నా, ఎవరైనా నాకు లిఫ్ట్ ఇస్తారేమో ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి. ఎవరెవరు రావట్లేరు, పట్టించుకుంటలేరు, నేను ఒక్కరినే ఉండిపోయా. ఇప్పుడు చీకటి అయిపోయింది, ఇప్పుడు 6 అవుతుంది, నేను నైట్ ఎన్నింటికి లేచినా పండుకున్నాను, అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాయి ఇంకా. సర్లే నీ సోదే ఉడుకోవాలి కానీ, సర్లే గైస్ ఎల్లవాళ్ళకి దొరికించుకున్నాం. నేనైతే ఈ నైట్ పండుకున్నాడంట, డైరెక్ట్ ఉడికొచ్చాడంట. ఈడేం అంటలేడు సర్లే, ఎందుకని గైస్ ఎల్లవాళ్ళకి నేనైతే మనం వెతికేసి తీసుకున్నావారా, బయటికి రారా, వాడు ఉన్నాడు కదా ముందల్ని, కనపడుతున్నాడు కదా, ఎందుకు ఇంక కాళ్ళ కూర్చున్నావు? ఓ మై గాడ్, ఈడు మాట్లాడి జీవితానికి. ఈడు ఒకడు బయటకు వచ్చిండా, రే ఏడిపోతున్నావురా, వాయ్ నన్ను కొడుతున్నావు ఎందుకు రే. ఏదో ఒకటి గైస్ అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ మనమైతే ఇన్నివైతే వెతికేసాం, సో కామెంట్ చేయండి మీరు వచ్చేసి ఎలా అనిపించిందో.